కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఈ రోజు ఢిల్లీలో ట్రాక్టర్ కిసాన్ ర్యాలీకి సంఘీభావంగా సంగారెడ్డిలో సిపిఎం ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాలతో పాత బస్టాండ్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రైత సంఘం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఏ మాణిక్యం, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి భాగిరెడ్డిలు మాట్లాడుతూ కార్పొరేటర్లకు దేశీయ వ్యాపార రంగాన్ని తాకట్టు పెట్టే రాజ్యాంగ వ్యతిరేక వ్యాపార చట్టాలను రద్దు చేయాలన్నారు. గత రెండు నెలలుగా ఢిల్లీ కేంద్రంలో రైతు మహోద్యమం జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ తప్పించుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, వ్యాకాస, రైతు సంఘం, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ సంఘాల నాయకులు జి సాయిలు, యాదగిరి, ప్రవీణ్, నర్సింహులు, రమేష్, రాజయ్య, ఖాజా, అశోక్, బాలరాజు, పాండురంగారెడ్డి, వాజీదాలి, ప్రసన్న, నాగభూషణం, సుధాకర్, కొండలరెడ్డి, సురేష్, సుభాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ పోరాటానికి మద్దతుగా ఇవాళ గణతంత్ర దినోత్సవం రోజున ఇవాళ ఢిల్లీ రాజధాని నగరంలో ఒక దిక్కు సైన్యం యొక్క కవాతు జరుగుతూ ఉంది. సైన్యం కవాతు ఈ దేశ రక్షణ కోసమే. ఈరోజు రైతుల అక్కడే దానికి ఈరోజు రైతుల యొక్క కవాతు కూడా జరుగుతూ ఉంది. ఈ కవాతు ట్రాక్టర్లతోని ఈరోజు వాహనాలతోని ఈరోజు పెద్ద ఎత్తున లక్షల మంది రైతాంగం రోడ్ల మీదకి వచ్చి కవాతు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కవాతు కూడా ఈ దేశ రక్షణ కోసమే, ఈ దేశ ప్రజల కోసమే. అందుకని ఈ మోడీ గారు మీరు తెచ్చినటువంటి చట్టాలు ఈరోజు ఈ దేశానికి వ్యతిరేకమైనటువంటి, ఈ దేశ ప్రజలకు వ్యతిరేకమైనటువంటి, ఈరోజు ఈ దేశాన్ని ముంచేటటువంటి చట్టాలు రద్దు చేయమని చెప్పేసి ఈ దేశ ప్రజలు రైతాంగం అడుగుతా ఉన్నారు.